భయమే పరిస్థితి. వావ్, వలసలు, ఆ కరువులు, అరే సాగునీళ్లు ఊరవు, మంచినీళ్లు లేవు, ఆ కరెంటు లేదు, ఆ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు, అరే అరే కొత్త కుండల ఈగలు వచ్చినట్టు, ఆ కొత్త సంసారం, ఆ ఎక్కడ మొదలు పెట్టాలి, ఆ ఎక్కడికి తీసుకుపోవాలి, ఆ ఏ విధంగా పైకి పోవాలి, ఓహో రాష్ట్రంలో ఉన్న యావత్తు ప్రణాళికని ఏ విధంగా ఆదుకోవాలని పెద్ద జటిలమైన సమస్య ముందు ఉంది. తెలంగాణ వచ్చిన ఆగరాదే, ఎందుకంత ఆవేశపడతాను? ఏమన్నాడు, కొత్త కుండలో ఈగ జొరినట్ట, అదే కదా ఆయన చెప్పింది. కొత్త సంసారం ఎట్లా మొదలు పెట్టాలనో తెలియదు, ఏడికెళ్లాలనో తెలియదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పిండు. నీళ్ళెట్లనో నిప్పులెట్లనో అని చెప్పిండు. కానీ సారు, తెలంగాణ వచ్చింది, 9.5 ఏళ్ళు కూడా పూర్తి అవుతుంది. కానీ ఇక్కడ జరిగిన అద్భుతం ఏందో తెలుసా? కొత్త సంసారం ఏర్పడింది, కానీ తాగుబోతుల సంసారం అయిపోయింది. అది నీళ్లు వచ్చినా రాకపోయినా బీరు బాటిళ్లు మద్యం బాటిళ్ళు అయ్యి ఏర్లై వాడుతున్నాయి సారు. నువ్వు మిషన్ బయ్య లేదా నీళ్ళత్తున్నాయో లేదో తెలియదని గ్రామాలలో యువత తాగుబోతులను తయారు చేసినావు సారు. తెలంగాణలో అద్భుతమైన ప్రగతి అంటే ఏంటిదో తెలుసా సారు? కొత్త సంవత్సరం ఎట్లా మొదలు పెట్టావు చెప్పాలనా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలిలాళ్లలో మద్యం మీద వచ్చిన ఇన్కమ్ ఎంత? ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడిన తర్వాత ఇప్పుడు నడుస్తున్న నీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం మీద నడుస్తున్నది అని నిజమైన ముచ్చట. ఇది వాస్తవమా కాదా? ఇగో నువ్వు అంగీకరించపోయినా నీ మీద నాకు మస్తు ప్రేమ ఉన్నది, నిజం చెప్పు. నిజమా కాదా? నిజమే. ఇక ఏమనుకో, మంది ఉన్నారు కదా అట్లా అంటావు, కానీ నిజాన్ని ఒప్పుకో. ఓకేనా? ఎక్కడ మొదలు పెట్టినావు అంటే అసలు మధ్యాహ్నం అనేది లేకుండా ఏరులై పారుతున్న తెలంగాణలో సారా అనేది ఉక్కుపాదం మోపి ఏ విధంగా కూకటి వేళ్లతో పెగిలించేసినావో అదే స్థాయిలో మద్యం ఏరులై పారుతున్నది. గుడి ముంగట వైన్స్, గుడి పక్కన వైన్స్, బడి పక్కన వైన్స్, ఎక్కడ చూసినా వైన్స్. ఇది చెప్పాలే సారు. రైట్, కమాండ్ సార్ గురుగారు. బాధ్యత మావాడి కొంచెం గొంతు అంటాడు అప్పుడప్పుడు, ఏమనుకోకూరి. కొంచెం మొన్న దాకా వైరల్ ఫీవర్ వచ్చింది అట్లా కొంచెం. ఆ కమాన్, బీఆర్ఎస్ మీదనే ప్రజలు పెట్టినారు కాబట్టి చాలా బాధ్యతగా, అవు చాలా పెద్ద ఆర్థిక నిపుణులను, అవు మన రాష్ట్రానికి ఎందిన వాళ్ళను, బయట రాష్ట్రాల వాళ్ళను, వామ్మో అందరినీ కూడా రప్పించి 2-3 నెలల పాటు చాలా మేధో మదనం చేసి మెదడు కరగదీసినాం. హాయ్, ఎక్కడ ఉన్నాం, ఏం చేయాలి? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మెదడు కరగదీత్త మనిషి బతుకుతాడా? ఆలోచన శక్తిని పూర్తి స్థాయిలో ఏంది, ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను తీసుకొచ్చిండట, ఆర్థిక నిపుణులను. ఎందుకు తీసుకొచ్చిండు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలి. అరే ఎల్లన్నా మల్లన్నా పుణ్ణా, ఇటు రారి. ఫోన్ ప్రగతి భవన్ నుండి వస్తారు, కూర్చుండ్రు. ఇగో మా దగ్గరకి ఇంత బడ్జెట్ ఉన్నది, దానికే రాష్ట్రం ఇది. సరే కానీ ఇప్పుడు ఓకే, ఇవన్నీ పైసలు ప్రజలకే ఖర్చు పెడితే మరి నేను ఎందుకే 12 ఉద్యమం అంత చేసిన 2000 కొన్ని నుంచి నాకేం అవసరమే? ఇల్లు ఎంత మిగులుతుంది, ఎట్లా మిగిలినో చెప్పు సార్. ఇది అంతా ఏం చేసినా మిగిలేస్తారు సంక్షేమ పథకాలు. మరి ఏమున్నా నీ దగ్గర ఐడియా? అరే సార్, కాళేశ్వరం కడదామా సార్? మస్తు ఉంటుంది సార్. ఎన్నత్తయ్య? షాన్య అత్తయ్య సార్. ఆ ప్రాజెక్ట్ లేదో మంచుకున్నది. ఏయ్, ఆ డిఏ మొత్తం సిద్ధం చేయి ప్రాజెక్టుకు సంబంధించి అని చెప్తాడు. అట్లా కరగదీసిండు సారు. మీ తెలియదో తెలుసో లేదో ఆరోపణ నేను చేయలే, బాంఛన్. ఎవరు చేసిళ్ళు? విపక్షాలు చేసినాయి, తెలంగాణ ప్రజలు చేసిళ్ళు, తెలంగాణ మేధావులు చేసిళ్ళు, ఆఖరికి ఢిల్లీలో ఉన్న సార్లు కూడా చెప్పారు సారు. కానీ అండి సార్, ఎన్నో మళ్ళీ మెదడు కరగదీసిండు.